నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. ఓవైపు కోల్కతా జూనియర్ డాక్టర్ ఘటనపై దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నా, మహిళలపై లైంగిక వేధింపుల ఘటనలు మాత్రం తగ్గడం లేదు. ఎవరేమనుకున్నా, ఎలాంటి పరిణామాలు ఎదురైనా డోంట్ కేర్ అంటూ కొందరు మృగాలు పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్లో జరిగిన ఘటన హాస్పిటల్స్ కాదు కదా, చివరికి అంబులెన్స్లో మహిళలు వెళ్లడం కూడా సురక్షితం కాదని హెచ్చరికలు చేస్తోంది. అంబులెన్స్ డ్రైవర్ పేషెంట్ భార్యతో అసభ్యకరంగా ప్రవర్తించి ఆమె భర్తకు పెట్టిన ఆక్సిజన్ను తొలగించిన ఘటన యూపీలోని ఘాజీపూర్లో చోటు చేసుకుంది. అంబులెన్స్ డ్రైవర్ చేసిన పనితో ఈ ఘటనలో పేషెంట్ ప్రాణాలు కోల్పోయాడు. సిద్ధార్థ్ నగర్ జిల్లాకు చెందిన ఓ మహిళ ఆగస్టు 28న గజీపూర్లోని ఆరావళి మార్గ్ లో ఉన్న ఒకరు హాస్పిటల్లో భర్తను చేర్పించింది. అయితే అక్కడ ఆసుపత్రి ఖర్చు తట్టుకోలేక తన భర్తను ఇంటికి తీసుకెళ్తానని వైద్యులను రిక్వెస్ట్ చేసింది. దీంతో డాక్టర్లు ఆమెకు ఓ అంబులెన్స్ డ్రైవర్ నెంబర్ ఇచ్చారు. అంబులెన్స్ దొరకడంతో తన భర్తను ఇంటికి తీసుకెళ్లొచ్చని ఆ అమాయకురాలు ఆశపడింది. ఆ మహిళ అంబులెన్స్ లో తన భర్తను సోదరుడిని తీసుకుని సిద్ధార్థ్ నగర్ లోని ఇంటికి బయలుదేరింది. ప్రయాణం ప్రారంభించే ముందు ఆ డ్రైవర్ ఆమెను తనతో పాటు ముందు సీట్లో కూర్చోవాలన్నాడు. అలా అయితేనే రాత్రి వేళ పోలీసుల మధ్యలో ఆపరని చెప్పాడు. దీంతో నిజమే కావచ్చని నమ్మిన ఆ భార్య అలానే చేసింది. మార్గ మధ్యలో డ్రైవర్ అతడి సహాయకుడు ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించడం మొదలెట్టారు. దీనిపై సదరు మహిళ అభ్యంతరం తెలిపింది. మరోవైపు వీరి ప్రవర్తనను గమనించిన ఆమె భర్త సోదరుడు కేకలు వేయడం మొదలుపెట్టారు. దీంతో చవాని పోలీస్ స్టేషన్ రోడ్లో వారు అంబులెన్స్ ను ఆపి ఆమె భర్తను రోడ్డు పక్కనే దింపేసి ఆక్సిజన్ తొలగించి వెళ్లిపోయారు. అంతటితో కాకుండా మహిళ వద్ద ఉన్న 10,000 నగదు, కొన్ని ఆభరణాలను లాక్కుని వెళ్లిపోయారు. అనుకోని ఘటనతో ఒక్కసారి షాక్ అయిన ఆ మహిళ ఆమె సోదరుడు 112-108 నంబర్లకు ఫోన్ చేసి పరిస్థితి చెప్పడంతో తక్షణమే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆమె భర్తను మరో ఆసుపత్రికి తరలించారు. కానీ దురదృష్టవశాత్తు భర్త పరిస్థితి విషమించడంతో గోరఖ్పూర్ మెడికల్ కాలేజీకి తరలించారు. కానీ మార్గ మధ్యంలోనే అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఇంటికి క్షేమంగా వెళ్తాం అనుకున్న టైంలో ఆ అంబులెన్స్ డ్రైవర్ లైంగిక వేధింపుల వల్ల చివరికి ఆమె భర్త ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.